దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేవునినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం చేయాల్సిన పనేంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ 23వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. అంటే మనం సర్వశక్తుడైన దేవుని వైపు మనం తిరగాలి. ఇంతవరకు లోకం వైపు, పాపం వైపు, ఈ లోకంలో ఉన్న వస్తు వాహనాల వైపు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల వైపు, ధనం వైపు మనం చూచామేమో. వాటి నుండి మనం దేవుని వైపుకు, సర్వశక్తులు ఉన్న గొప్ప దేవుని వైపుకు మనం తిరగాలి. రెండో పని మనం చేయాల్సింది, నీ కుడారములో నుండి దుర్మార్గమును దూరము చేసిన ఎడల. అంటే మన గుడారం, మన గుండె గుడిలో దుర్మార్గం, దేవునికి ఇష్టం లేని చెడుతనం, దేవునికి ఇష్టం లేని చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, చెడ్డ మనస్సు, దేవునికి ఇష్టం లేనిదల్లా మనం తొలగించేసుకుంటే మన గుడారంలో నుండి, అది మనకు ఎంత ఇష్టమైనది దేవునికి ఇష్టం లేదు అంటే దాన్ని మనం తీసేసుకోగలిగితే. మూడవది 21వ వచనం అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల. మనం దేవునితో సహవాసం అంటే దేవునితో మనం ఏకాంతంగా ప్రార్థనలో గడపటమే దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటమే. దేవునితో ఏకాంతంగా మనం మోకరిల్లి ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలో గడిపితే ఆయనతో సహవాసం చేసినట్లు. అలా సహవాసం చేసిన ఎడల 22వ వచనం అంటున్నాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించి ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకుని ఎడల. దేవుని నోటి ఉపదేశం లేక ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి, వాటిని అవలంబించాలి. దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటే అప్పుడు దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తాం. 26వ వచనం అంటున్నాడు, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు, ఆ దేవునిలో ఆనందిస్తావు, ప్రభువా నీకు కృతజ్ఞతలని ఆనందించేటట్టుగా చేస్తావు. అప్పుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచన నెరవేరిద్ది. నువ్వు వెళుతుంటే నీ మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, మనం ఆలోచించినది మనకు నెరవేరాలంటే మనం వెళుతుంటే మన పనుల్లో కానీ మన ప్రయత్నాల్లో కానీ మన మీద దేవుని వెలుగు ప్రకాశించాలంటే ఈ 4 పనులు మనం చేయాలి. 1 దేవుని వైపుకు తిరగాలి. 2 మనలో ఆయనకి ఇష్టం లేని ఏ ఉన్నా సరే అవి తొలగించేసుకోవాలి. 3 ఆయనతో సహవాసం చేయాలంటే ప్రార్థనలో గడపాలి ఆయనతో. 4 ఆయన ఉపదేశాన్ని లేక ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈ 4 పనులు చేస్తే దేవుణ్ణి బట్టి మనం ఆనందించేటట్టుగా చేస్తాడు. మనం ఏది ఆలోచిస్తే అది నెరవేరిద్ది. మన మార్గాల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఈ వాగ్దానం వింటున్న మనమందరం అలా జీవిస్తూ ఈ వాగ్దానం మన పట్ల నెరవేరినట్లుగా మనం జీవించుదుముగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారు ఏది ఆలోచిస్తే అది వారికి నెరవేరునట్లు, వారు చేసే ప్రతి పనిలో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగంలో, వారి చదువుల్లో, ప్రతి ప్రయత్నంలో నీ వెలుగు వారి మీద ప్రకాశించి వారు విజయం పొందినట్లు కృప చూపించమని ఈ ప్రార్థన మనవులు మీరు విని నీ ప్రజల పక్షాన కార్యం చేస్తున్నందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.